నమస్తే యాస్టో భాగ్యలక్ష్మి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు కొనాల భాగ్యలక్ష్మి గారు జ్యోతిష్యం నిపుణులు వారితో మాట్లాడి ఈ డిసెంబర్ మంత్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం నమస్కారం భాగ్యలక్ష్మి గారు నమస్తే అమ్మా గణనాంత్వా గణపతి కుంభవామహే కవిం కవీనా ముఖమస్రవస్రవం జ్యేష్ఠ రాజం బ్రహ్మణ బ్రహ్మణస్పద ఆన శృణ్వన్ నూతి విశ్రీ దసాదనం ప్రణోదేవీ సరస్వతి వాజేవీర్వాజనేవతి దీనామ విత్రేవతు గణీశ ఏ నమ సర్స్వచ్చే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ద్వాదశ రాశుల వారికి కూడా డిసెంబర్ మాసపు వివరాలు ఎలా ఉన్నాయి శుభ ఫలితాలు గురించి మనం ఒకసారి తెలుసుకుందాం మరి ఈ రాశి ఫలాల్లో ఏ గ్రహ సంచారం ఎక్కడ ఉంది అనే విషయాన్ని ఒక్కసారి మనం చూద్దాం ముఖ్యంగా నాలుగవ తారీఖున బుధగ్రహం గ్రహం మారబోతోంది దేనిలోకి ధనస్సులోనికి మారబోతోంది అదేవిధంగా ఆరవ తారీఖున శుక్రుడు కూడా ధనస్సులోకి మారబోతున్నాడు అదేవిధంగా గ్రహ సంచారంలో పదిహేడవ తారీఖున రవి ధనస్సులోనికి మారిపోతున్నాడు ఆ తర్వాత ఇరవై ఎనిమిదవ తారీఖున బుధుడు మకర రాశిలోనికి మరల తిరిగి మారబోతున్నాడు తర్వాత చూసినట్లయితే ముప్పై తారీఖున శుక్రుడు కూడా మకర రాశిలోకి మారిపోతున్నాడు ఆ తర్వాత చూసినట్లయితే కనుక ముప్పై ఒకటవ తారీఖున బుధుడు వక్రగతిలో ధనస్సు రాశిలోకి మారిపోతున్నాడు ఈ విధంగా గ్రహ సంచారము ఈ మాసంలో ఈ విధమైనటువంటి మార్పు చేర్పులతో ముందుకు నడుస్తాము ఈ డిసెంబర్ నెల అమ్మ ఈ డిసెంబర్ నెల కర్కాటక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు ఓం శ్రీమాత్రే నమ కర్కాటక రాశి వారికి స్వాగతం సుస్వాగతం కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్రం నాలుగో పా నాలుగో పాదం పుష్యమి నక్షత్రం నాలుగు పదాలు ఆశ్రేష నక్షత్రం నాలుగు పదాలు ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి డిసెంబర్ మాసం అనే విషయాన్ని మనం చర్చించే ముందు మొట్టమొదటి చూసినట్లయితే కనుక ఈ యొక్క కర్కాటక రాశి వారికి నాలుగవ ఇంట్లో అంటే ఏమిటంటే కనుక అర్ధాష్టమ కేతు దోషం కనిపిస్తోంది పంచమంలో రవి బుధ శుక్రులు కనిపిస్తున్నారు షష్టమ సప్తమంలో చూస్తేనేమో శని భగవానుడు అష్టమంలో గోచార చంద్రుడు నవమంలో గురుడు దశమంలో రాహువు ఏకాదశంలో కుజుడు ఈ విధంగా ఉంది కర్కాటక రాశి వారికి అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక ఉన్న పరిస్థితి నుంచి ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని అందరూ కూడా భావిస్తూ ఉంటారు మరి అలాంటప్పుడు గ్రహ సంచారాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పుడు సంకల్పాలన్నీ కూడా బ్రహ్మాండంగా నెరవేరుతూ ఉంటాయి అలాగే ఈ యొక్క గ్రహ సంచారాలన్నీ కూడా ప్రతికూలత లేదు ఈ మాసం చెప్పదగిన సూచన కర్కాటక రాశి వారికి చాలా బాగుంది అని చెప్పొచ్చు ఆ తర్వాత సంకల్పాలన్నీ కూడా బ్రహ్మాండంగా నెరవేరుతాయి ఏ సంకల్పం అనుకుంటున్నారో ఆ సంకల్పం ఉద్యోగాల్లో కానీ ఆ తర్వాత వ్యాపారంలో కానీ వృత్తుల్లో కానీ ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా విజయకేతనం మీరు ఎగరవేస్తారు అందువల్ల సంతోషంగా ఆనందంగా మీ యొక్క ఏదైతే చేస్తున్నారో ఆ పనుల పట్ల ఇంకాస్తంత శ్రద్ధగా చేస్తే కనుక శ్రద్ధవాన్ లభతే జ్ఞానం ఉంది భగవద్గీత ఆ విధంగా మీ పనులన్నీ కూడా చాలా చక్కగా నెరవేరడానికి అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా చూసినట్లయితే కర్కాటక రాశి వారికి నిరుద్యోగులకి వ్యాపారస్తులకి కూడా నూతన అవకాశాలు అంటే నూతనంగా ఏదైనా పెట్టుబడి పెట్టి కొత్త వ్యాపారం ఏదైనా సరే చేయాలని ఆశిస్తే కనుక సక్సెస్ అయిపోతారండి అందుకని తప్పనిసరిగా పెట్టుబడులు పెట్టచ్చు కొత్త ఉద్యోగాల్లో చేరాలి ఈ ఉద్యోగం చిన్నగా ఉంది నాకు ఇంకా పెద్ద ఉద్యోగం కావాలని ప్రయత్నం చేస్తే మంచి ఉద్యోగం వచ్చి బ్రహ్మాండమైనటువంటి జీవితంలో హైక్ వచ్చి బ్రహ్మాండమైన జాబ్లో మీరు ఈ యొక్క ఏదైతే చేస్తున్నారో అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరూ తృప్తి పడిపోతారు అంత చక్కని ఉద్యోగాలు వస్తాయి ఆ తర్వాత ఈ కర్కాటక రాశి వారికి స్థిరాస్తులు కూడా ఏర్పాటు చేసుకుంటారు అంటే ఆర్థికమైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా మెరుగుపడతాయి అందువల్ల ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి ఈ మాసం కర్కాటక రాశి వారికి ప్రతికూలంగా లేదు అంత అనుకూలంగానే కనిపిస్తోంది అయితే ఏంటంటే కోరికలన్నీ కూడా తీరుతున్నాయి కదా అని బంధుమిత్రులతోటి అంత ఉత్సాహంగా ఉల్లాసంగా చాలా చక్కగా పండుగలు చేసుకుంటూ ఉంటారు అంత ఆనందంగా ఉంటారు ఈ మాసంలో అయితే విద్యార్థులు అవివాహితులు నిరుద్యోగులకి కూడా అవివాహితులకి వివాహ సంబంధాలు కుదిరేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి మీ ఇంట్లో శుభకార్యానికి సంబంధించినటువంటి శుభవార్త ఈ నెలలో మీకు మీ కోరికలు నెరవేరి మంచిగా మంచి వార్తలు వినడానికి కూడా ఆస్కారం కనిపిస్తుంది అందువల్ల వివాహాది శుభకార్యాలు ఏదైనా సరే మీ ప్రయత్నాలు ఆటంకాలు లేకుండా ముందుకు పడతాయి ఆ తర్వాత చూసినట్లయితే కనుక విద్యార్థులందరూ కూడా చక్కగా ఏదైతే కొత్త కొత్త కోర్సులు చేయాలి అని అనుకుంటున్నారో ఆ కోర్సులన్నీ కూడా చక్కగా నెరవేరడమే కాకుండా మీలో ఉన్నటువంటి ప్రతి పని కూడా ఇంకాస్త అంటే ఏదైనా ఎంఎస్ చేయాలి యుఎస్ వెళ్ళాలంటే ఎవరో వస్తారు వాళ్ళు యుఎస్లో సెటిల్ అయిన వాళ్ళు మీ అబ్బాయిని మేము తీసుకెడతామండని అలాంటి అవకాశాలు కూడా మీకు ఈ డిసెంబర్ నెలలో రాబోతున్నాయి అందువల్ల ప్రయత్నాలు మంచిగా చేయండి సఫలీకృతమైతే బ్రహ్మాండంగా అయిపోతారు నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ ఆ పలి ఆ ఫలించాలి అంటే రియల్ ఎస్టేట్ రంగం కానీ ఆ తర్వాత ఏ వ్యాపారమైనా రాజకీయ రంగంలో పదవులు లభించాలన్నా అదేవిధంగా పాత్రికేయ మిత్రులు ఇంకా పైకి ఎదగాలన్నా కూడా మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే కనుక శనివారాలు చేయండి శనివారాలు ఓ నమో వెంకటేశాయ ఓ నమో వెంకటేశాయ అని ఏడు ప్రదర్శనలు చేసి తప్పనిసరిగా శనివారాలు చేయడం ఈ కర్కాటక రాశి వారికి ఇంకాస్త పరిస్థితులను అధిగమించి ముందుకు వెళ్ళడానికి చాలా ఆస్కారం కనిపిస్తోంది అన్నదానం శనివారం నాడు చేయండి శనివారం నాడు శని వెంకటేశ్వర స్వామికి ప్రదర్శనలు చేయండి అమ్మాయి ఈ రాశివారు ఏ దేవుణ్ణి పూజించాలి ఏ స్తోత్రం చదువుకోవాలి ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడమే కాకుండా పుష్యమి నక్షత్రం వాళ్ళు చేయాల్సింది ఏంటంటే కనుక గురుచరిత్ర పారాయణము తర్వాత కుదిరినట్లయితే ఇప్పుడు బాబా చాలీసాలు లేకపోతే దత్తాత్రేయ చరిత్రలు చరిత్రలు చిన్న పుస్తకాలు కూడా దొరుకుతుంటాయి ఈ తొమ్మిది పుస్తకాలు పంచినట్లయితే పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఆటంకాలన్నీ తొలగిపోయి గురువారం నాడు గురికి భోజనం పెట్టాలి అలా చేసినట్లయితే అద్భుతంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి అదేవిధంగా ఆశ్వేష నక్షత్రం వాళ్ళు శనివారం నాడు ఒక్క పొద్దు ఉండాలి శనివారం నాడు తప్పనిసరిగా మీరు మీ పరిస్థితులు బాగుపడటానికి అన్నదానం చేయడమే కాకుండా జాజి పూల మాలతో వెంకటేశ్వర స్వామిని అలంకరణకి జాజి పూలమాల కొనివ్వాలి ఆ విధంగా చేయడం మీకు బాగుంటుంది శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేసుకుంటే కూడా మీకు అద్భుతంగా ఉంటుంది అలాగే ఏ మంత్రం పఠించాలంటారు ప్రతిరోజు కూడా నమ్మ మనకి దేవత మంత్రం ఏదైనా సరే ఇప్పుడు దుర్గాదేవి ఆరాయ ఆరాధన చేస్తారు కొంతమంది అమ్మ వాళ్ళు ఓం దుమ్ దుర్గాయ దుర్గాయనమ అని పఠించడం వల్ల అన్ని విధాలా కూడా ఆవిడ విజయం కలగజేస్తుంది ఓం శ్రీ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఆస్ట్రోభగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా షేర్ చేశారా అందరికీ కూడా లేకపోతే కనుక వెంటనే చేయండి ఆ తర్వాత కామెంట్ రూపంలో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే పంపించండి జాతక వివరాల కోసం కానీ జాతక పొంతళ్ళ కోసం కానీ కుంభ వివాహాలు కదలి వివాహాల కోసం కానీ చెండి యాగాలు లాంటివి నిర్వహించడానికి కానీ అన్నింటా కూడా మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ లేకుండా అన్నీ కూడా నిర్వహించబడుతూ ఉంటాయి అందువలన ఆ డౌట్స్ ఏమన్నా కూడా నాకు ఫోన్ చేయొచ్చు నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్కి వాట్సాప్ నెంబర్ ఉంది ఆ వాట్సాప్కి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించవచ్చు అంతేకాకుండా క్రింది నెంబర్లు ద్వారా మీకు మీ ఇంట్లో పెళ్లి కానిటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే హిందువులు అయ్యి ఉంటే చాలు ఎవరైనా సరే సంప్రదించవచ్చు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో పదిహేను సంవత్సరాలుగా రన్ చేస్తూ ఉన్నాను శ్రీమాతరేనమ్మ